Thank you. Ranjit on wheel. Subscribe, please. Bye. పిల్లల మస్ జోష్ లో ఉన్నారు. నిజంగా పిల్లలకి ఎక్కువ సంతోషం అనిపిస్తుంది మనకన్నా. యాక్చువల్గా నేను వెళ్తుంటే వీళ్ళు ఏం చేసి మధ్యలో చేపెట్టి ఆపుతారు. నేనేమనుకున్నాను కదా వెనకాల ఆటో కోసం ఆపుతారేమో అనుకొని చూసిన, కానీ ముందర కార్ ఉన్నది వాళ్ళది. వీళ్ళు ఏంది నన్నే ఆపుతున్నారు అని చెప్పేసి ఆగిన. ఆగిన తర్వాత ఇక చూసుకో వచ్చిర్రు, మంచి స్టేది ఏంటి సెల్ఫీలు తీసుకున్నారు కొద్దిసేపు వాళ్ళు వీళ్ళు అట్లా సెల్ఫీలు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఎటు పోతున్నా ఏందని అడిగారు. సో అడిగిన తర్వాత మెల్లగా పిల్లగాడైతే ఒక రెడ్ కలర్ టీషర్ట్ షర్ట్ అయితే మస్తు ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు. వాళ్ళ డాడీ కూడా చెప్తున్నాడు ఇట్లా పోవాలి, నువ్వు కూడా ఇట్లా వేయాలి, ఇట్లా తిరగాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా అందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పి చెప్తున్నాడు. ఆయన పిల్లగాడు వచ్చేసి ఇంకా తర్వాత సెల్ఫీ తీసుకున్నాడు. అతని మీద చేసి దిగితే ఇంకో అతని మామూలు హ్యాపీనెస్ కాదు. సో ఫైనల్లీ ఇలాంటి కొన్ని మంచి మంచి సంఘటనల మధ్యలో నా జర్నీ అనేది మధురై నుండి కన్యాకుమారి వైపు నిమ్మలంగా సాగుతూ వెళ్తుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దీస్ మూమెంట్ అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ స్వీట్. చూడండి వాళ్ళు అసలు ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలో. ఇక ఇతను చేతిలో హెల్మెట్ పట్టుకున్నాడు కదా, ఇంకా అతను చూద్దాం నెక్స్ట్ ఎట్లుంటుందో. మీరేం చూడండి ఈ పిల్లగాడు చేతిలో హెల్మెట్ పట్టుకున్న పిల్లగాడు ఏం చేసిండంటే డైరెక్ట్ నన్ను మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు నా వెనుకొచ్చి చాయ్ బండి దగ్గర ఆపి చాయ్ ఉన్ను వాడా తినిపించి ఆ తర్వాత అక్కడ నుండి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మరీ వెళ్ళిపోయాడు. అప్పటిదాకా వెళ్ళలేదు ఇక్కడ ఇతను. సో నిజంగా ఆ అబ్బాయి కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తారట, ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయన్నా త్రూ ద రోడర్ ఎంటైర్ రోడ్ అని చెప్పేసి మరీ నన్ను చెప్పి పంపించింది. రియలీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సైకిల్ ప్లేయర్ వాంగిగా சும்மா வாங்கிங்க வாங்கி கூல் ட்ரிங்க்ஸ் ஆனா டைம் இல்ல நீங்க ஆண்டி வேல வாங்கிங்க. ஓகேயா சார், கார்டு ரைட் புக் புக் எழுதுங்க. ஓகே டிராவல பத்தி. ஓகேயா थैंक यू. மை நேம் இஸ் பார்த்திபன். பார்த்திபன் யுவர் நேம் இஸ் ரஞ்சித். ரஞ்சித் ஓகே ஓகே 12 டேஸ் ஓ பா थैंक यू थैंक यू ஓகே थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू. I am happy. Thank you. Number, phone number. Phone number hai na? Phone number. Number, phone number. This is your number. Okay. Hey, hi friends. వాళ్ళు ఇద్దరు అక్కడ మాట్లాడారు, తర్వాత ఇక్కడికి వచ్చి అంటే మళ్ళీ ఆపి ఏమనుకున్నారు మధ్యలో ఉన్న వాటర్ లేదా కూల్ డ్రింక్ తాగా అని చెప్పేసి మనీ ఇచ్చి అలా కార్డు ఇచ్చి అసలు ఈ నైట్లో క్రేజీ అసలుకి నిజంగా ఏంటి అసలుకి మనీ ఇచ్చిరు వాళ్ళు. వెరీ 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 క్రేజీ నైట్. ఇవి చూద్దాం ఈ నైటు. ఇప్పటికే 3 గంటల 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది, 60 కిలోమీటర్లు దొక్కిన. ఇవాళ డేట్ ఎంత? 18th అనుకుంటా, 18th నైటు, 19th అయ్యేదాకా దొక్కుతా. అకామిడేషన్ ఇచ్చింది అసలు క్రేజీ. అసలుకి దోశ తీసుకొచ్చిన 2 హోటల్లో పెట్టి హోటల్లో మంచిగా పోయి స్కూల్లోనే పడుకోమని చెప్పేసి బెడ్ గిడ్డ అన్నున్నే ఛార్జింగ్ ఇట్లా ప్రాబ్లం లేదు పొద్దున్నే లేచిపో అని చెప్పేసి మరి అకామిడేషన్ అరేంజ్ చేసిండు. రియలీ రియలీ అసలు మనుషులు చాలా మంచోళ్ళు. 11:30 అవుతుంది, 18th తారీఖు, ఆల్రెడీ 90 కిలోమీటర్లు దొక్కిన ఈవినింగ్ నుండి 5 గంటల నుండి. ఇక పడుకుంటే ఇక్కడ ఇక్కడ కూర్చుందండి. సో ఈసారి అకామిడేషన్ ఇక్కడ స్కూల్లో. సో ఫుల్ హ్యాపీ అసలు, నేను రోడ్ మీద వస్తున్నా, 11:30 అట్లా అవుతుంది,
మధ్యలో కలిసి మాట్లాడేసి ఎక్కడ పెట్రోల్ బంక్ లో ఎందుకు పడుకుంటావు, ఇక్కడ మా స్కూల్ ఉంది, ఇక్కడ వాళ్ళు ఇంట్లో కాదు వీడియో యూట్యూబ్ వీడియో. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నయ్య. ఇంత నైట్ వరకు ఉందా? ఇంత నైట్ వరకు ఉందా? నైట్ ఇంత నైట్ వరకు నైట్ వరకు ఏంటి నైట్ వరకు ఇంత నైట్ ఇంకా ఆఫ్ చేయలేదా హోటల్? హోటల్ అక్కడ మూసి పెట్టినారు, మన పార్సల్ ఫోన్లో చెప్తామా కట్టి పెట్టినారు. అయ్యో టెన్ ఓ క్లాక్ ప్రాబ్లం. కోకోనట్ తాగుంటే నేను ఇంతకుముందు, సో అందుకే కొంచెం ఆకలి కాలేదు. ఇది కెమెరా మీరు పడుతున్నారు అలా, మీరు వస్తారా అలా? ఇప్పుడు రాలే వీడియో అట్లా వస్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వస్తారా అడిగి చాలా మిస్ ఉంది అది తీసిరా. సో నైట్ మిక్స్ సరిగా చూపెట్టలేకపోయినా కదా, ఇదే ఆ స్కూల్ స్కూల్లో మన రాత్రి బస జరిగింది. దిస్ ఈజ్ ద స్కూల్. మంచి అక్కడ పడుకున్న ఫ్యాన్ గిట్ల వేసుకొని చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నాడు. పొద్దున్నే వాటర్ తెచ్చిచ్చిండు. ఒక స్ట్రేంజర్కి ఇంతకన్నా ఎక్కువ ఏమి ఇస్తారు చెప్పు, అంత మంచిగా అనిపించింది నాకైతే. ఏవో పొద్దున్నే 4 గంటలకు లేచిపోదామని చెప్పేసి 3:30కి లేచిన, ఇంకొక 1/2 గంట సేపు పడుకుందాం అంతే అని చెప్పేసి మళ్ళీ పడుకున్నా. ఇక మనకు తెలిసిందే కదా 1/2 గంట సేపు పడుకుంటే 1/2 గంట ఎంత, 2 గంటలు అయితే 5:30 అయింది. ఓ 5:30 అయిందా అని చెప్పేసి లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరుతూనే ఉంది. ఇక 155 కిలోమీటర్లు ఉంది కన్యాకుమారి. ఆ కన్యాకుమారి చేసి వచ్చేదాకా నేను ఊపాయి ఊపాను. తొక్కుతూనే ఉండు తొక్కు అండి చెప్పు. సైకిల్స్లో అయితే 1200 కిలోమీటర్లు వస్తుందా? ఇది నా హైవే చిట్టి, నా బుల్బుల్ చిట్టి ఇది. నైట్ టైంలో నిన్న 90 కిలోమీటర్లు దొక్కిన 5 గంటలల్లా ఇవాళ 3 అవర్స్ అవుతుంది మా దగ్గర దగ్గర. 6:30 స్టార్ట్ చేసిన, 7:30, 8:30, 9:30 అవుతుంది అదైతుంది. ఇక మా 40 కిలోమీటర్లే దొక్కిన, ఎండ ఫీల్ చేస్తుంది. నిన్న ఒక కొబ్బరి కొండ 2 బాటిల్స్ వాటర్ ఆయన వచ్చిన 2.5 లీటర్లలో అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఈ ఎండకు ఇప్పటికి ఎన్ని నీళ్ళు అయింది నాకే తెలియదు. టిఫిన్ చేసా కొబ్బరి కొండ ఆయన ఒక వాటర్ ఆయన బాటిల్ ఇంకో బాటిల్ ఉన్నది అంటే 40 కిలోమీటర్లు వచ్చిన అంతే. రేపు పొద్దున నేను కన్యాకుమారి వెళ్ళిపోవాలి. నీకు ఒక్కటే చెప్పాలంటానా, నువ్వు ఏ పని చేయాలన్నా ఫస్ట్ నీకు సంకల్పం ఉండాలి, అది కూడా దృఢమైన సంకల్పం. ఆ స్ట్రాంగ్ డిజైర్ నీలో లేదనుకో నువ్వు ఏ పని చేయలేవు. అది చాలా ఇంపార్టెంట్. నీకు కంటిన్యూగా పోతూనే ఉండాలంటే కూడా కావాలి ఆ ఓపిక. అలా ఓపిక 2 సార్లు పంచర్ అయింది నాకు. ఈ సైకిల్ తీసుకునేదాక నాకు అసలు ఏం తెలియదు సైకిల్ గురించి, కానీ పంచర్ లేచి నేర్చుకున్నా
ఓ ట్రైనింగ్ లేదు, ఒక్కొక్క ట్రైనింగ్లో తోటి వస్తారు. అవన్నీ తీసుకున్నా చేయలేదు, బట్ ఒక్కటి నాకు వెళ్ళాలనే ఒక సంకల్పం తప్ప ఏది లేదు. ఒక్కటి చెప్తున్నా, నీ దగ్గర లూనా ఉందా, ఎక్సెల్ ఉందా, స్కూటీ ఉందా, ఎన్ఫీల్డ్ ఉందా, గ్లామర్ ఉందా, వాట్ ఎవర్ యూ హ్యావ్, సైకిల్ మీద వచ్చిన నేను. నీ మనసులో ఉండిపోవాలనే సంకల్పం ఉంటే నీ తల్లి కాళ్ళతో కూడా నడుచుకుంటూ వచ్చేస్తాను. మా మనిషి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అట్లా, తెలుగులో లేరు. సో కీప్ ట్రై, నువ్వు అనుకున్న చేరుకోగలతో గమ్యాన్ని. యా కన్యాకుమారి 98 కిలోమీటర్లు. నెక్స్ట్ గోవా, నెక్స్ట్ గోవా. ఓకే, ఇంకా 80 కిలోమీటర్సే ఉంది. ఇంకా వర్షం పడుతున్నాయి, ఎట్లా పోవాలి తల్లి? తడతామంటే మళ్ళీ నైట్ అంతా ఎండితే ఉండేవో, మళ్ళీ రేపు వెళ్ళాలి అక్కడికి. షీ డ్యామేజ్, ఏంది నాకు ఈ పరీక్ష, ఏమిటి పరీక్ష? చలో మన చోళుల పాండ్యుల ప్రయాణం, తమిళనాడులో పాండ్యుల ప్రయాణం సైకిల్ మీదనే స్టార్ట్ చేద్దాం. తెల్లటి కొండల పైన తెల్లటి మంచు పొగలు. अगर तुम साथ हो तेरी नजरों में, तेरी नजरों पे राजी मेरे दिल को. ఎందుకు వెళ్ళావు అంత దూరం, ఎందుకు అంత రిస్క్ తీసుకున్నావు, ఎండాకాలంలో అవసరం అనేవి మాటలు నాకు ఇష్టమైన వాళ్ళు, నేనంటే ఇష్టపడ్డ వాళ్ళు చాలామంది చెప్పి. సో ఎందుకంటే వాళ్ళకి నా పైన కేర్. కానీ ఎండాకాలం ఎందుకు వచ్చినా, ఈ టైంలో దేని పర్పస్లో వచ్చినా, అసలు ఇలాంటి లొకేషన్స్లో ఎలా ఉన్నా, అసలు నేను లైఫ్లో నేను మర్చిపోలేను చాలా మూమెంట్స్ ఇవి. ఇక్కడ నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నది. ఇవి ఎప్పుడు ఇవన్నీ నేను ఎప్పుడు చూడనివి, ఇవన్నీ నేను చూడని ప్లేసెస్. కానీ ఎంత హ్యాపీగా ఉందో వీటన్నిటిని చూస్తుంటే. వన్ మోర్ థింగ్, నా లైఫ్లో నేను మర్చిపోలేను మూమెంట్స్ ఇవి.
నేను ఎలా అయినా నల్ల అయినా తెల్ల అయినా ట్యాన్ వచ్చిందా తొక్క తొటగుర ఇవన్నీ నాలుగు రోజులు మళ్ళీ ఇంట్లో ఉంటే మళ్ళీ వచ్చేది. కానీ ఆ దృశ్యాలు నువ్వు ఎంత తెల్లగా ఉన్నా ఆ దృశ్యాలు అని చూడలేవు కదా, నేను ఎంత నల్లగా ఉన్నా వాటిని వదిలిపెట్టలేవు కదా. అలాంటి దృశ్యాలు నేను ఇవాళ చూసి మనసుకి ఎంతో ఆనందం, తట్టుకోలేనంత సంతోషం. నా లైఫ్లో అసలు ఇది మర్చిపోలేని ఒక మూమెంట్, చాలా అంటే చాలా మంచి మూమెంట్. మీరు చూసుకోవచ్చు ఒక్కసారి ఇలాంటి తోటలోకి వచ్చేసి నీ మనసును ప్రశాంతంగా ఒక 10 నిమిషాల సేపు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది నీ మనసు. అలాంటి సంతోషాన్ని నాకు ఇచ్చింది ఈ లొకేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఈ అవకాశం అందరికీ రాదు కావచ్చు మేబీ, కానీ వచ్చిన నేను చాలా అదృష్టవంతుంది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్. ఎంత ప్రశాంతత దొరుకుతుంది తెలుసా మనసుకు, ఎన్ని కోట్లు ఇచ్చినా రాని ప్రశాంతత. ఆ సిటీలో రణగుణ ధ్వనుల్లో వాహనాల పొగల్లో మనసుకు ప్రశాంతత లేక ప్రతి నిమిషం రేపటికై పోరాడుతూ డబ్బు డబ్బు డబ్బు, పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేసి ఇలా కాకుండా వేరేలా బ్రతకాలని అనుకున్నా. సో ఫైనల్లీ దానికి నేను చేరువవుతున్నా. నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందం, దీన్ని నేను మాటల్లో చెప్పలేను, నిజంగా మాటల్లో చెప్పలేను. అలాంటి సంతోషమైన ఒక అనుభూతి ఇది నాకు, ఆ అనుభూతిని నేను ఇప్పుడు పొందుతున్నా. నిజంగా చాలా సంతోషమైన అనుభూతి. వావ్ ఎంత బాగుంది ఇలాంటి లొకేషన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. వెల్కమ్ టు కన్యా అండ్ కుమారి. సో ఇది వచ్చేసి మొత్తం బీచ్ వ్యూ. ఆల్రెడీ మనం కన్యాకుమారికి ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ సముద్రం చూసే వరకే ఇంకా మనసులో ఇక సంతోషం తట్టుకోలేకపోతా. ఎందుకంటే ప్రతిసారి సముద్రం పైకి వెళ్ళి కిందికి వెళ్తుండే డౌన్లోకి, ఈవెన్ విశాఖపట్నంలో చూసిన నేను, ఒడిశాలో చూసిన,
వాళ్ళు చూసినా ఎక్కడ చూసినా. సో ఈ విధంగా కిందికి వస్తూ ఉంటుంది దానికి ఒకలా సముద్రం కనబడితే మీరు వ్యూస్ చూడవచ్చు. ఇదొక టెంపుల్ తమిళనాడులో తిరునవెల్లి అని చెప్పేసి అక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది మనకు చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ స్కై ఆల్రెడీ మార్నింగ్ టైం లైట్ పెట్టి అట్లా అవుతుంది మీరు చూసుకోవచ్చు ఎంత క్లియర్. ఎందుకంటే చాలా మంది చాలా కోస్టల్ ఏరియా కదా వచ్చేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ అసలు బీచ్లో కనుక నాకు ఎవరు కూడా కనబడట్లేదు. అసలు ఏంటో నాకు తెలియదు కానీ ఒక్కరు కూడా లేరు మనుషులు అసలు ఒక్కరినే ఉన్నా. అండ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది బీచ్ అసలు ఏంది ఇట్లా ఉంది అన్న ఒక థాట్ వచ్చింది. కానీ నా కోసమే కావచ్చు ఇంత ఫ్రీగా వీడియో తీసుకోవడానికి ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి కన్యాకుమారి మొత్తం అదర్ ప్లేసెస్ తిరుపరప్పు ఫాల్స్ ప్యాలెస్. హౌ మెనీ కిలోమీటర్స్ తిరుపరప్పు ఫాల్స్? తిరుపరప్పు కిలోమీటర్ ఎప్పుడు నేను కనకు చూడ తెలియల. అంత ఎంత నాగర్కోయిల్ ఎప్పుడు ఒక 25 కిలోమీటర్. నాగర్కోయిల్ ఫేమస్ ఏంటి? నాగర్కోయిల్ ఫేమస్ ఏముంటుంది అక్కడ నాగర్కోయిల్ సుత్తి என்ன இருக்கு? மாத்தூர் தொட்டிப்பாளம், திருப்பரப்பு, பத்மநாபபுரம் பேலஸ் இது எல்லாமே கேரளா போறதோடு அந்த 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 கேரளா இப்போ கேரளா கேரளா டு திருச்சி கோஜிக்கோடு திருவேண்டம் கோஜிக்கோடு அந்த வழியில நிறைய இது இருக்கு ஃபேமஸான பிளேஸ் எல்லாம் அந்த சைடு. நான் அட்லனே போறேன். காட் ரோட் ஸ்ட்ரைட் ரோட் ஸ்ட்ரைட் ரோட் ரோட் சூப்பர் நல்லது. ఇట్లా రెప్కా లెఫ్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇక్కడ లాక్డౌన్ అయినా కూడా పోలీస్ వాళ్ళు నన్ను అలో చేశారు. 4111 4111. సో పోలీస్ వాళ్ళు నన్ను అలో చేశారు. సో ఇది గ్రేట్ అసలుకి నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సో ఇది వచ్చేసి ఉంటుంది కన్యాకుమారి. సూర్యుడు అట్నుండే వెళ్తున్నాడు కాబట్టి మనకు సముద్రం అటు సైడ్ శ్రీలంక. నేను ఎలా ఉన్నా నన్ను ఇగ్నోర్ చేయండి కానీ నా సక్సెస్ని గుర్తించండి. నా ఈ జర్నీని నా ఈ సక్సెస్ని మా డాడీకి డెడికేట్ చేస్తున్నా. ఇంత కాన్స్టాంట్గా ఎంత డెడికేటెడ్గా ఎంత పట్టుదలగా ఇక్కడి వరకు చేరుకున్నా అంటే చాలా హ్యాపీ. డాడీ నీకే, నువ్వు ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతకుముందు వీడియోస్ చూస్తాడు, నువ్వు డైరెక్ట్ చూస్తూ ఉన్నావు కావచ్చు.
ఈ సక్సెస్ మొత్తం మీకే. లవ్ యూ డాడ్, మిస్ యూ.